ఆత్మగౌరవం ఇది మరొకసారి తెలంగాణ తీసుకొచ్చినటువంటి పాయింట్ మననే చెప్పుకున్నాం కేటీఆర్ తాజాగా ఏంటయ్యా అంటే గుడి నుంచి అమిత్ షా బయటకు వస్తున్నప్పుడు తన చెప్పులు వేసుకుంటూ సంజయ్ అమిత్ షా చెప్పులు అందించాడు చేతులతో కాబట్టి ఇట్లాంటి బానిసలు కాదు ఢిల్లీని నిలదీసేటువంటి సత్తా కలిగినటువంటి వాడు కావాలా చెప్పులు మోసేవాడు కావాలా అన్నటువంటి అంటే మన పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మన ఇంట్లో తండ్రో లేకపోతే కనుక ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చెప్పులేస్తాం అంటే అక్కడ మన ఆత్మగౌరవం చచ్చిపోయినట్ట వాళ్ళ పార్టీ అమిత్ షా అంటే అపారమైనటువంటి ఇది ఉంటుంది ఇంకోటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో ఇవి సహజంగా జరుగుతుంటాయి ఎక్కడో ఎందుకు పంజాబ్ అమృత్సర్ దేవాలయానికి వెళ్తే మనం చెప్పులు తీస్తే మనం ఇవ్వక్కర్లా వాళ్ళే ఆ చెప్పులు తీసుకుని తుడిచి ద ఆ ఎత్తించి నెత్తించలుకుంటారు అంటే చెప్పులకు సంబంధించి అంత విలువ ఆత్మగౌరవం ఎప్పుడు కించపరిచినట్టు అవుతుందంటే అవతల వ్యక్తి అట్లా చెప్పులు పట్టురా పోరా నువ్వు తీసురా ఇక్కడ ఇట్లా మాట్లాడితే అహంకారం అవుతుంది ఏది యువతల వ్యక్తి అహంకారం అవుతుంది అవతల వ్యక్తి ఆత్మగౌరవాన్ని చంపుకున్నట్టు అవుతుంది తను తన కాళ్ళకి చెప్పులు వేసుకుంటూ ఇది వేసుకుంటాం వాళ్ళు ఆర్ఎస్ఎస్లో నేర్చుకునేటువంటి నీతి అది పెద్దల ఎడలు గౌరవించడం అన్నటువంటి పెద్దల ఎడల గౌరవించేటువంటి నీతి బూతు కింద ఎందుకు మారింది అంటే సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి ఈ మధ్య కాలంలో మనం వేరే సంస్కృతిని లేకపోతే వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టేమో ఒకసారి ఆలోచించుకుంటే పోతుంది